అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. తెలంగాణ పొలిటిక్స్ లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ ని వీడిన పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయం గురించి చాలా రోజులు సస్పెన్స్ లో ఉంచారు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఖమ్మంలో జూలై 2న జరిగే భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. అయితే ఆయనకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదే పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, సినిమా యాక్టర్ వెంకటేష్ ఇద్దరూ బంధువులని. అవునా, నిజమా, అలా ఎలా అనుకుంటున్నారు కదా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వెంకటేష్ ఇద్దరూ అన్నదమ్ములు అవుతారు. అది ఎలా అంటారా? అయితే అది తెలుసుకునే ముందు మీరు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే రామ సహాయం సురేందర్ రెడ్డి. కాంగ్రెస్లో ఆయన చాలా సీనియర్ నేత. వరంగల్ ప్రాంతం నుంచి దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచారు సురేందర్ రెడ్డి. ఇక పొంగులేటి కాంగ్రెస్లో చేరేందుకు ఈయనే మెయిన్ రీజన్ అని కూడా తెలుస్తోంది. ఇక రామ సహాయం సురేందర్ రెడ్డికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు రఘురామరెడ్డి. కాగా రఘురామరెడ్డికి ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లలో పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రితను పెళ్లి చేసుకున్నారు. ఇక చిన్న కొడుకు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ రకంగా వెంకటేష్, పొంగులేటి ఇద్దరు సోదరులయ్యారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు పెళ్లి అప్పట్లో ఖమ్మం జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆయన కూతురి రిసెప్షన్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలు తెగ మాట్లాడుకున్నాయి. అంత గ్రాండ్గా నిర్వహించారు. ఇక పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ముఖ్య కారణం రామ సహాయం. ఇక రామ సహాయం తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది శిష్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కాగా ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లో లేరు.